नमस्ते एक्कडो उंटारु पक्कने उन्नट्लु आन्लाइन लो चाट चेस्तारु अनुकोकुंडा फ्रेंड अवुतारु आ तर्वाता मायमाटलु चेबुतारु चिवरकु सेटगोपं पेड़तारु अदे हनी ट्राप हैदराबाद टू विशाख हनी ट्राप एला जरिगिंदो इवाल्टी फोकस लो चूद्दां युवकुलनु ट्राप चेसी ब्लाक्मेल चेस्तुन्न किलाड़ी लेडी भागवतं बट्टबयलैंदी टीनेज युवकुलनु लाइन्लो पेट्टी वाळ्ळ फुल डीटेल्स लाक्कुनी इरिकिस्तोंदी ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతోంది డబ్బులు ఇవ్వకుంటే కేసులు జైళ్ళు అంటూ బెదిరించడమే కాకుండా పోలీసుల దాకా తీసుకెళ్తుంది అసలు ఎవరా ఖతర్నాక్ లేడీ ఇప్పటివరకు ఎంత మందిని స్వీట్ వాయిస్ తో ట్రాప్ చేసింది ఎన్ని లక్షల డబ్బు దోచుకుంది హలో కాల్ మీ ఎనీ టైం ఐ యామ్ యువర్ ఫ్రెండ్ అని మీ నంబర్కు ఓ మెసేజ్ వస్తుంది మీకేమో ఎవరి కొత్త ఫ్రెండ్ అని క్యూరియాసిటీ పెరిగిపోతుంది ఇక్కడ అదే జరిగింది హైదరాబాద్ టు విశాఖ లైన్ కలిపారు వలపు వలలో పడిన వాళ్ళను ఊపిరి తీసుకోకుండా పడగొట్టేశారు వలపు మాయలో ఇరికించేశారు జూలై 16 తారీఖున రణీత్ అనే ఒక కంప్లైంట్ సైబర్ క్రైమ్ పిఎస్ కు వచ్చి తను కాల్ మీ ఎనీ టైం ఐ యామ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ టు టాక్ అనే అడ్వర్టైజ్మెంట్ ఆన్లైన్ లో చూసి కాంటాక్ట్ ఒక నంబర్ కాంటాక్ట్ చేసినట్టు ఒక యువత అతనితో పరిచయం అయినట్లు ఆ పరిచయం అయ్యి ఆ ఫోన్లో మాట్లాడుతూ ఇతన్ని ఆవిడ న్యూడ్గా ఉండి మాట్లాడమని ప్రేరేపించినట్టు అతను న్యూడ్గా ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ స్క్రీన్ షాట్స్ తీసుకుని ఆ తర్వాత ఇతన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టినట్టు దానికి ఆయన ఆన్లైన్లో తన దిగంబర స్వరూపం చూపిస్తారేమో అని చెప్పి భయపడి దఫదఫాలుగా 24 లక్షల రూపాయలు ఆవిడికి బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఇచ్చినట్లు అయినా ఆవిడ ఊరుకోకుండా ఇంకా అతన్ని బెదిరిస్తున్నట్లు ఒక కంప్లైంట్ ఇచ్చారు దాన్ని మన చౌదరి ఇన్స్పెక్టర్ గారు ఒక ఎఫ్ఐఆర్ గా నమోదు చేసి వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది గతేడాది నవంబర్ 9న హైదరాబాద్ నుంచి ఓ మహిళ విశాఖలోని వేపకుంటకు చెందిన యువకుడి ఫోన్ కు మెసేజ్ చేసింది కాల్ మీ ఎనీ టైం ఐ యామ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అంటూ మెసేజ్ చేసింది అతడికి ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ట్రూ కాలర్ లో చెక్ చేసినా అంతు చిక్కలేదు సరే ఎవరో కనుక్కుందామని ఆ యువకుడు మరుసటి రోజు వీడియో కాల్ చేశాడు ఆమె లిఫ్ట్ చేయగానే అతడిని అదో టైప్ లో ట్రీట్ చేసింది రకరకాల భంగిమల్లో అతడిని ఊరిస్తూ పిచ్చెక్కించింది వలపు మాట్లాడుతూ న్యూడ్ గా మారాలని ఒత్తిడి చేసింది టెన్షన్ తట్టుకోలేక ఏం చేయాలో తెలియక ఆమె చెప్పినట్లు అతడు చేశాడు అతడు న్యూడ్ గా మారగానే ఆమె అతడిని టెక్నికల్ గా లాక్ చేసేసింది అతడి న్యూడ్ ఫోటోలను వీడియోలను తీసుకుని అప్పటికి కూల్ గా ఫోన్ కంప్లీట్ చేసింది ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇన్వెస్టిగేషన్ లో ఈవిడ ఈవిడికి ఏ అయితే బ్యాంక్ అకౌంట్స్లో ఈయన పంపించారో ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్నింటినీ అనలైజ్ చేయడం జరిగింది చివరికి నేరస్తుల వరకు ఆ ఇన్ఫర్మేషన్ చేరడం నేరస్తుని ఐడెంటిఫై చేయడం మొదలైన షేక్ అబ్దుల్ రహీం అనే అతను అట్లాగే గుండా జ్యోతి ఎవరైతే అతనితో మాట్లాడిందో ఆవిడకు సుమారు 28 సంవత్సరాలు ఉంటాయి ఆవిడ జీడిమెట్ల హైదరాబాదు ఈయన అబ్దుల్ రహమాన్ గారు కృష్ణా డిస్ట్రిక్ట్ అలాగే గుండా వీర సతీష్ అని ఈవిడ జ్యోతి వాళ్ళ హస్బెండ్ వీరందరినీ అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్ పంపించారు ఇందులో ఒక 3,50,000 రూపాయలు రికవర్ చేయడం జరిగింది అలాగే వారి దగ్గర నుంచి ల్యాప్టాప్ 5 సెల్ ఫోన్స్ 3 బేసిక్ సెల్ ఫోన్స్ ఏటీఎం కార్డ్స్ 3 రికవర్ చేసుకుని వారందరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాం కేసు దర్యాప్తులో ఉంది రిమాండ్ 14 రోజులు ఇవ్వడం జరిగింది ఆమెతో మాట్లాడినప్పటి నుంచి ఆ యువకుడు ఈ లోకంలో లేడు ఏ లోకంలోనో విహరిస్తున్నాడు మళ్ళీ ఆమె ఎప్పుడు చేస్తుందా అని తట్టుకోలేని ఒక రకమైన టెన్షన్తో ఉన్నాడు ఈలోగా కాల్ వచ్చింది ఆ నెంబర్ చూడగానే కళ్ళు 1000 వోల్టుల బల్బుల్లా వెలిగిపోయాయి ఫోన్ తీసుకుని రూమ్కు వెళ్ళాడు డోర్ వేసుకున్నాడు బెడ్ పై కూర్చున్నాడు కాల్ రిసీవ్ చేశాడు అంతే ఆమె కనిపించింది
ఇతగాడికి మతిపోయినంత పనేంది. మళ్ళీ అవే టాక్స్, మళ్ళీ అవే సీన్స్. ఇలా కొద్ది రోజుల పాటు ఇద్దరి మధ్య న్యూడ్ కాలింగ్స్, న్యూడ్ టాకింగ్స్. ఇది హనీ ట్రాప్. దిస్ ఇస్ కాల్డ్ హనీ ట్రాప్. ఇంకా దర్యాప్తు చేయాలి దీంట్లోనే. ప్రస్తుతానికి ముగ్గురే ఇందులో ఇన్వాల్వ్, ఈ ఎపిసోడ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వెళ్ళే. బాధితులు అంటే మనకేం కంప్లైంట్స్ రాలేదు. ఈయన ఒక్కరి దగ్గర నుంచే కంప్లైంట్ వచ్చింది. మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఓన్లీ దర్యాప్తులో తెలిసింది ఏంటంటే వీళ్ళు ఓన్లీ వాళ్ళతో హైపెక్కిచ్చే మాటలు మాట్లాడమే తప్ప ఇటువంటి ఏమి చేయరు. ఈ అమ్మాయి షీ రిసార్డెట్టు వాడిని న్యూడ్గా అవ్వమని చెప్పడం, అది తీసుకోవడం, బ్లాక్మెయిల్ చేయడం మనకి ఈ కేసులో బయటపడింది. ఇంక ఏ కేసులో ఇంతవరకు రాలేదు, అది చూడాలి. ఎస్ఎంఎస్ అంటే మన ఆన్లైన్లో స్క్రీన్లో వస్తుంటాయి వీళ్ళు లైవ్ చాట్. అయితే ఈ చాట్కి వాళ్ళు ఎక్కువ ఛార్జ్ పడుతుందట. మనం ఇటువంటి మాటలు మనం మాట్లాడితే దానికి మనకు కాల్ ఛార్జ్ ఒక 10 రూపాయలు అవుతాయి, దీంట్లోనేమో 10 రూపాయలు 20 రూపాయలు అవుతుంది. మాట్లాడే కొంది ఛార్జ్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా వీళ్ళు డబ్బు సంపాదిస్తారు అనేది వీళ్ళు చెప్తున్న వర్షన్. అది ఎంతవరకు కరెక్ట్ మనం ఇన్వెస్టిగేషన్లో తెలుసుకోవాలి. ప్రణీత్ ఇక్కడే వైజాగ్. ఓ ఫైన్ మార్నింగ్ ఆమె అతడికి ఫోన్ చేసింది. హలో హ్యాండ్సమ్, ఎలా ఉన్నావు? నాకు ఒక 10 లాక్స్ కావాలి అని అడిగింది. అంత డబ్బెందుకు? నా దగ్గర అంత లేదు అని అతడు చెప్పాడు. అయితే నీకో గిఫ్ట్ ఇస్తా తీసుకో అని అతడు న్యూడ్గా ఉండి మాట్లాడిన స్క్రీన్ షాట్, వీడియోలు వాట్సాప్కు పంపింది. అతడికి మైండ్ బ్లాంక్ అయింది. ఒక్కసారిగా కళ్ళ ముందు గ్లోబ్ తిరిగింది. ఏం చేయాలో తెలియలేదు. ఆమె ఇంత పని చేసిందేంటనుకున్నాడు. అతడు షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. ఆమె లైన్లోనే ఉంది. హలో గురు, డబ్బులు ఇవ్వకపోతే ఇవన్నీ సోషల్ మీడియాలో పెడతా, ఆ తర్వాత నీ ఇష్టం అని క్లారిటీ ఇచ్చింది. అతడు క్యాష్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఇలా ప్రతిసారి ఆమె వేధించడం, అతడు ఆమె అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, ఇలా మొత్తం 24 లక్షలు పోగొట్టుకున్నాడు. చివరకు డబ్బులు లేవు. ఏం చేయాలో తెలియక గత నెల 16న సైబర్ క్రైమ్ పోలీసుల్ని కలిశాడు. వీళ్ళు మొత్తం వైఫ్ అండ్ హస్బెండ్ కూడా నేటివ్ ఆఫ్ ఈస్ట్ గోదావరి, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఇక్కడే అరెస్ట్ చేశారు. సతీష్ అనేవాడు హస్బెండ్, జ్యోతి అనేవాడు భార్య, ఈ కరీం అనే అతను ఈ ఆర్గనైజర్. లేదు, ఇక్కడ లాస్ట్ మంత్ జూలై ఈ ఇయర్ 21st కదా. రిపోర్ట్ 16/7/21 బెదిరిస్తుంది ఆవిడ. అంటే అప్పుడు జరిగింది, ఫస్ట్ జరిగిన తర్వాత ఏమైంది, ఈయన అప్పుడు 2 లక్షలు, అప్పుడు 1 లక్ష, అప్పుడు 15 లక్షలు, అప్పుడు 1500 అలాగా పంపిస్తూ ఇప్పటికి ఆయనకి దగ్గర అయిపోయినది డబ్బులు. ఇంకా ఇట్ ఈస్ కంటిన్యూస్గా హెరాస్మెంట్ ఉంది ఆవిడకి. ఫైనల్గా అతను తట్టుకోలేక మన దగ్గరకు వచ్చి కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితురాలు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా వాళ్లను ట్రేస్ చేశారు. హైదరాబాద్ జీడిమెట్టకు చెందిన గుండె జ్యోతి, ఆమె భర్త గుండ వీర సతీష్, కృష్ణా జిల్లాకు చెందిన షేక్ అబ్దుల్ రహీంను అదుపులోకి తీసుకున్నారు. వీళ్ల నుంచి 3.5 లక్షల నగదు, ఫోన్లు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇతను కంప్లైంట్ మీద మనం ఇన్వెస్టిగేట్ చేయడం అయింది. ఫర్దర్గా ఏమైనా ఎవరైనా ఇంకా ఎటువంటి వాళ్ళు ఉన్నారన్నది మనం వెరిఫై చేయాలి ఈ చార్ట్స్ చూసి. ఆన్లైన్కి పరిధి లేదు కదండి, ఆన్లైన్కి పరిధి ఉంది. ఉంటే ఉండొచ్చు,
కానీ అందరికి మనం హెచ్చరించేది ఏంటంటే ఇటువంటి ఫోన్ నంబర్స్ ని అనవసరంగా రింగ్ చేసి ప్రాబ్లమ్స్ లో ఇరుకోవద్దని అందరికి ఒక సూచిస్తున్నామండి। అన్నోన్ నంబర్స్ నుంచి మెసేజ్ ను కాల్స్ వస్తే రెస్పాండ్ అవ్వకండని పోలీసులు రోజు హెచ్చరిస్తున్నారు। ప్రతిరోజు ఎన్నో రకాల సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి, అయినా మళ్ళీ మళ్ళీ అవే క్రైమ్స్ రిపీట్ అవుతున్నాయి। వీటిని ఆపాలంటే పబ్లిక్ సహకరించాలని పోలీసులు కోరుతున్నారు। అదంతా సినిమా స్టోరీలా ఉంటుంది, ఎందుకు కలిసారో ఏం చేశారో అర్థం కాదు, అర్థమయ్యేసరికి క్షవరం అయి ఉంటుంది। 5 ఏళ్లుగా సహజీవనం చేశారు, ఆ తర్వాత ఉన్నట్టుండి పోలీస్ కేసులు పెట్టుకున్నారు। దర్యాప్తులో తేలింది ఏంటంటే ఇది కూడా హనీ ట్రాపేనని। ఇంతకీ ఎవరు ఎవర్ని హనీ ట్రాప్ చేశారో తెలుసా? సినిమా స్టోరీని మించిన కథ ఇది। ఇతడే బ్రహ్మచారి, పేరుకే బ్రహ్మచారి, ఇద్దరు కొడుకులకు తండ్రి। ఇక్కడ మా ఇంటి లైన్లో కిరాయికి వచ్చింది సార్, 2015లో కిరాయికి వచ్చి ఇక్కడ ఉంటూ ఉంటూ పిల్లలు అక్కడ గ్రూప్గా చేరి, మా గల్లీల పిల్లలే ఎక్కడోళ్ళు కాదు, గ్రూప్గా చేరి అక్కడ కూర్చొని మాట్లాడుకొని అది మాట్లాడుకునేవాళ్ళు పిల్లలు। పిల్లలు మామూలుగా ఎట్లా మాట్లాడుకుంటారు మీకు తెలుసుగా సార్, అదే మాట్లాడుకుంటున్నారు। మాట్లాడుకుంటుంటే ఈ అమ్మాయి ఏదో నీళ్లు పోసిందట కావాలని, ఈ అమ్మాయి నీళ్లు పోస్తే ఏమే ఇంతమంది ఉండగా నా మీద ఎట్లా నీళ్లు పోస్తామని మా అబ్బాయి కోపానికి వచ్చింది। కోపానికి వచ్చి తిట్టేటప్పటికి పోయి నన్ను ఇట్లా తిట్టిండని చెప్పి కేసు పెట్టింది, కేసు పెట్టింది, నన్ను చేయిబట్టి గుంజిండు నన్ను ఇట్లా అని చెప్పి కేసు పెట్టింది। కేసు పెడితే అప్పుడు కుషాయిగూడ పిఎస్లో తీసుకున్నారు, తీసుకుంటే మమ్మల్ని మాకు ఫోన్ చేస్తే మేము పోయినాం, ఇట్లా మీ అబ్బాయి ఇట్లా చేసిందట పలానా అమ్మాయి అనేది అంటే సో నా కొడుకు చిన్నోడు 17 వెళ్ళి 18 కూడా రాలే, ఇంకా 17-18 మధ్యలో ఉన్నాడు, వీని మీద ఇట్లా కేసు పెడితే ఎట్లా సార్, చాలా చిన్న పిల్లోడు, ఆ అమ్మాయి ఏమో పెళ్ళి అయింది, ఆల్రెడీ ఇద్దరు కొడుకులు ఉన్నారు। హైదరాబాద్ మౌలాలీలో నివాసం, ఇంటి దగ్గరే ఉన్న ఓ మహిళతో బ్రహ్మచారి చిన్న కొడుక్కి పరిచయం అయింది, అది కాస్త హనీ ట్రాప్కు దారితీసింది। 15-20 రోజుల నుంచి కథం ఇక నా కొడుకు నా చేతిలో లేకుండా అయిపోయాడు, నేను చెప్పి తింటలేడు, మొత్తం ఇక వెనకాల దింపుకుంటుంది, 2015 నుంచి 16 మధ్యలో సార్ ఇది జరిగింది। జరిగినాక నాకు కోపం వచ్చింది, నువ్వు చెప్పినట్టు ఇంటలేవు, అమ్మని తిడుతున్నావు, ఇంట్లో అన్నీ ఎత్తేస్తున్నావు, అన్నం తింటలేవు, రాత్రిపూట వస్తలేవు ఇంటికి, ఏంటిది నీ కథ ఏంటిదని నేను గట్టిగా అడిగి 2 దెబ్బలు కొట్టిన సార్, కొడితే ఇక నేను ఉండా ఇంట్లో ఉండా అని బట్టలు గిట్టలు చదువుకొని పోతాను, ఏడిపోతావురా బాబు, నేను తండ్రినైనా ఒక దెబ్బ కొడితే పడవా నువ్వు, లేదు నాకు ఆమె రమ్మన్నది, రమ్మన్నది దాని దగ్గరనే ఉంటా అని చెప్పి వెళ్ళిపోయాడు సార్। మాయ మాటలతో తన ఉచ్చులో వేసుకున్న ఆమె పరమేష్ను తల్లిదండ్రులతో విడగొట్టింది। ఇంతకీ ఆమె ఎవరంటే అలా గుంజేసుకుంది, గుంజేసుకొని ఇక మళ్ళా ఏమైంది ఏం సంగతి తన మీద దింపుకుంటుంది, ఇక మొత్తం ఇక చెదల లేకుండా అయిపోయింది, వస్తలేడు ఇక కంప్లీట్ క్లోజ్ ఇక నాతో నా ఎంబడి ఉండే బంధాలే కథం అయిపోయింది, ఇక ఆనించాలి నీ చిన్న కొడుకు ఇక నాతో ఉండకపోతే, అప్పుడు నా పెద్ద కొడుకు పెళ్లి కుదిరింది, నా కోడలను చూసి వచ్చిన పెళ్లి కుదిరింది, కుదిరితే ఆమె ఏం చేసింది తెలుసా, నేను పెళ్ళిళ్ళు వచ్చి గొడవ చేస్తా, మీ అబ్బాయి నాతో ఉండేటట్టు కాగితం రాసిస్తే నేను పెళ్ళిళ్ళకు రాను అని చెప్పి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాను। ఇక అప్పుడు పోలీస్ స్టేషన్ పోయి మళ్ళీ నా కొడుకు నాకు సంబంధం లేదు, నా దగ్గరికి రావద్దు అని, నా చిన్న కొడుకు నాకు సంబంధాలు తెగదెంపుకున్నట్టు అయిపోయింది, అంటే ఒక కన్న తండ్రి ఒక కొడుకుకు సంబంధం తెగదెంపుకుంటున్నా అంటే ఎంత పెద్ద బాధ ఉంటుంది సార్ చెప్పండి, మీరు ఎంత బాధపడుకుంటా నేను రాసిచ్చిన అంటే చాలా బాధపడుకుంటూ రాసిచ్చిన తర్వాత సరే అని చెప్పి పోయింది। ఆమె పేరు గీతు, సొంత రాష్ట్రం కేరళ, భర్త హోటల్లో చెఫ్ మాస్టర్, ఇద్దరు పిల్లలున్నారు, 2015 నుంచి ఆమె పరమేష్తో ఉంటుంది। ఆ చిన్న కొడుకు ద్వారా డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టింది, ఏది రేప్ కేసు పెట్టినప్పటి నుండి అన్న నా కొడుకన్నా బచాయించుకుంటా, ఇట్లా డబ్బులు ఇస్తేనన్నా నా కొడుకుని వదులుకుంటుందో ఏమో అని చెప్పి అప్పుడు లెక్క లేకుండా చాలా ఇచ్చినా సార్, దగ్గర దగ్గర 5 లక్షల మీదనే ముట్టినాయి, ఇక లాస్ట్కి వస్తే నాకు చేత కాకుండా అవుతుంది సార, అబ్బాయిని అసలు వదులుతలేదు, వాడు ఇక్కడ వచ్చిండంటే మా మీద కేసు పెడుతుంది, నేను మొన్నటి నుంచి నాకు చేతనైతే లేదు బిడ్డ, నేను చేతనైనా రోజులు నేను ఇచ్చిన డబ్బులు, ఇప్పుడు నేను పని మా అనుకున్నా నాకు చేతనైతే లేదు, ఏదో చేతనైనా కాదు చిన్న చిన్న పనులు దొరికితే చేస్తున్నా లేకపోతే లేదు, ఇప్పుడు మొత్తం అన్న మీద ఆధారపడి బతున్నా బిడ్డ నేను, ఇప్పుడు వాని కష్టం తీసుకొచ్చి నీకు వెళ్ళటం నాతో కాదు, వాడు మమ్మల్నే చాతున్నాడు, వాడు సాదే పైసలలో మళ్ళీ వాడిని పిల్లలు పొట్ట వాని భార్య పొట్ట కొట్టి నేను నీకేడు చెల్లి పెడతా, నాతో కాదు బిడ్డ, నేను పని పొట్ట కొట్టలేను, మాకు పెట్టేదే కష్టం, ఇప్పుడు నువ్వు అట్లా ఆగమైపోయినావు
ఇప్పుడు నీ రెక్కల కష్టం ఒక్క రూపాయి ఇస్తలేవు మాకు, నువ్వు కష్టం చేసి ఎవరు పెట్టుకుంటావు, ఏం చేస్తున్నావు, పని చేస్తున్నావు, నువ్వు వాళ్ళకే పెడుతున్నావు కదా, మళ్ళీ నా డబ్బులు డిమాండ్ చేస్తే నేను ఇయ్యలేను బిడ్డ నాకు కాదు అని నేను టైట్ చేసేటప్పటికి నా పెద్ద కొడుకునే వాడు. తన అన్న పెళ్లి కుదిరిందని 2017లో పరమేష్ ఇంటికొచ్చాడు. పరమేష్ మళ్లీ రాడనుకున్న ఆమె అతడిపై లైంగిక దాడి చేసినట్లు కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. మళ్ళీ ఇంకో కేసు పెట్టింది. ఏం కేసు? రేప్ కేసు. ఎంబడే ఉండుకుంటా మళ్ళీ రేప్ కేసు పెట్టింది. రేప్ కేసు పెడితే ఈ ఇందిరాబాబు ఎంబడి ఉండు ఏంది, నేను పోలీస్ స్టేషన్ పోయినా మళ్ళీ రేప్ కేసు పెట్టింది ఏంటి సార్? ఆ అమ్మాయితోనే ఉంటున్నాడు, భార్య భర్త ఇద్దరు పిల్లలు వీడు ఒక్కటే రూమ్లో ఉంటున్నారు సార్, ఇది ఎక్కడ న్యాయం సార్? మమ్మల్ని ఇట్లా భేదిస్తుంటారు మీరు, మీకు ఎట్లా న్యాయం అనిపిస్తుందని నేను అడిగిన పోలీసు వాళ్ళను. ఏయ్ కూర్చోరా బయట కూర్చో, మీ మీద కేసు పెట్టినా పెద్దగా మాట్లాడుతున్నావు. అప్పుడు బాధ అనిపించింది, అమ్మ ఎందుకు బతుకున్నారా ఈ బాట మాటలు పడడానికి బతుకున్నాను అనిపించింది. ఇప్పటివరకు నా లైఫ్లో ఒక్క మాట కూడా వాళ్ళే సార్, నేను కార్పెంటర్ పని చేస్తాను, ఇక్కడ ఏ పని చేసినా కూడా ఒక్క మాట చిన్న మాట కూడా పల్లెత్తు మాట అనలేదు, నేను ఎవ్వరితోనూ పని చేసిన అట్లా ఉంటుంది. కుషావిడ బేస్లో ఈ మాట వాడాల్సి వచ్చింది నాకు. అంతటితో ఆగకుండా పరమేష్ అన్న ధనుంజయ్ పైన కేసు పెట్టింది. దీంతో ధనుంజయ్ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె హనీ ట్రాప్ చేసి తన తమ్ముణ్ణి వలలో వేసుకుందని, ఇప్పటికే ఎంతోమందిని ఇలా ట్రాప్ చేసి మోసం చేసిందని చెప్పాడు. ఇక ఆమె ఎందుకు పెడుతుంది ఏంటో అసలు అర్థం కావట్లేదు సార్. మొన్న ఫస్ట్ ఒకసారి ఏమో కృష్ణానగర్లో ఇట్లా తిట్టాను చేశానని చెప్పేసి కేసు పెట్టింది. ఏది అది ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఆ కేసు. మొన్న రీసెంట్గా కుషాగూడ వాళ్ళు పిఎస్ వాళ్ళు ఫైల్ చేశారు. అది ఏది ఇప్పుడు మొన్న లాస్ట్ మంత్ 20th కోర్టుకి పిలిచారు నన్ను. అయితే ఎల్ఎస్ వచ్చాను, నేను ఎల్ఎస్ వచ్చాను. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మొన్న లాస్ట్ మంత్ 10th ఇంకో కేసు పెట్టిందంట లాక్డౌన్లో. ఏమని, నేను మా తమ్ముడు ఫోన్కి మెసేజ్ చేస్తున్నానని, ఏమని ఆమె నువ్వు ఆమె తోటి సెక్స్ అవి కోరికలు తీర్చాలని చెప్పేసి మెసేజ్ చేస్తానని చెప్పేసి కేసు పెట్టింది. అది ప్రూఫ్ లేదు, ఏం లేదు, నేను మెసేజ్ చేయలేదు అట్లాంటిది ఆ కేసు ఫైల్ అయింది ఆ మీద. గీతు హనీ ట్రాప్ లిస్ట్లో చాలామంది యువకులు ఉన్నట్లు బ్రహ్మచారి కుటుంబీకులు చెబుతున్నారు. అడిగాను మన కుషాగూడ ఎస్ఐ సార్ని అడిగాను, మదన్ లాల్ సార్ని అడిగాను. అడిగితే సార్ అన్నారు ఆమె కమిషనర్ దగ్గర పోయి కూర్చుంటుంది, కమిషనర్ చెప్పారు ఫైల్ చేసామని. ఆమె ఇక్కడ కుషాగూడలో స్టాఫ్కి అందరికీ తెలుసు ఆమె క్యారెక్టర్ గురించి. మీరు వెళ్ళి ఆడ ఎంక్వైరీ చేసినా కానీ వాళ్ళు చెప్తారు ఆమె క్యారెక్టర్ గురించి, ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, కుషాగూడ స్టాఫ్ మొత్తం చెప్తారు. ఆమె కుషాగూడలో కేసు తీసుకోకపోతే డైరెక్ట్ కమిషనర్ దగ్గర పోయి కూర్చుంటుంది, కమిషనర్ దగ్గరికి వెళ్ళి లెటర్ రాపించుకొచ్చుకుంటుంది, ఆడ ఫైల్ చేపిస్తాం. హ్యూమన్ రైట్స్కి వెళ్ళాము, ఇంకా అక్కడ మేము కేసు ఫైల్ చేసాం. ఇట్లా ఈ అమ్మాయి ఫస్ట్ మా తమ్ముడిని ట్రాప్ చేసింది, తర్వాత ఇప్పుడు నా మీద కేసులు పెడుతుంది అని చెప్పేసి అక్కడ జర ప్రాపర్గా ఎంక్వైరీ చేయండి. ఆల్రెడీ ఇట్లా ఒక 5-6 మీద కేసులు పెట్టింది, అవి మాకు తెలిసిన మట్టుకు 5-6 ఇంకా తెలియని ఇంకా చాలా ఉన్నాయి, అవి ఎంక్వైరీ చేయండి. కొంచెం ఎంక్వైరీ చేసి మాకు ఒక డౌట్ ఏంటంటే మేల్ ప్రాస్టిట్యూషన్ నడిపిస్తుందని ఒక చిన్న డౌట్ మాకు, అబ్బాయిలతో అబ్బాయిలని ట్రాప్ చేసి మేల్ ప్రాస్టిట్యూషన్ నడుపుతుందని ఒక డౌట్ మాకు అది ఉందని దానివల్ల అట్లా ఆ విషయమై మేము ఇక్కడ హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ చేశాం. దీనిపై ఎన్నిసార్లు పోలీసుల్ని కలిసినా ఫలితం లేకపోవడం వల్లనే మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించాలంటున్నాడు బ్రహ్మచారి. ఇప్పుడు మా తమ్ముడు దగ్గర 4-5 ఇయర్స్ నుండి ఆమెతోనే ఉంటుండు, వాడు ఇక్కడికి వస్తే చాలు మా మీద కేసులు పెట్టడం, కంప్లైంట్లు పెట్టడం, ఇదే జరుగుతుంది. ఇంతవరకు మా పిల్లలు ఇంతవరకు మా తమ్ముడిని సరిగ్గా చూసింది లేదు, నా పెళ్ళికి రాలేదు వాడు. తమ్ముడు అంటే ఎట్లుంటుంది, పెళ్ళి రాలేదు నా పెళ్ళి ఒక్కసారి కూడా ఇట్లా కళ్ళకు చూసుకోలేదు, ఇంటికి వచ్చి బయట రోడ్డు మీద కలిసి ఏడుస్తున్నాడు, అన్నా నేను రాలేకపోయినా రానిస్తలేదు అన్న అది అని. మరి మీరు ఎందుకు పోలీస్ అధికారులను ఆశ్రయించలేకపోయారు, మీ తమ్ముడిని ఇట్లా ట్రాప్ చేసింది అన్న విషయం ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పాం సార్, డాడీ కాళ్ళు ఏలు పట్టుకొని మరీ బతలాడి మరీ చెప్పాడు, ప్రూఫ్లు కూడా చూపించాడు. ఆమె ఆడితో పెళ్ళి కాకముందుకే ఆమె ఇట్లా మా ఇంటి పేరు మార్చుకుంది, ఇంటి పేరు రాళ్ళబండి గీతు అని చెప్పేసి పేరు మార్చుకుంది. ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్? నా వైఫ్ పేరు మార్చనీకి నాకు దగ్గర 15 డేస్ టైం పట్టింది సార్, వాళ్ళ సర్నేమ్ మార్చుకోవడానికి. నేను తిరగడానికి చోట్ల తిరిగిన సర్నేమ్ మార్చుకోవడం ఇది ఎట్లా పాసిబుల్ అయింది సార్? వైఫ్ అని చెప్పుకొని ములాఖాత్ పెడుతుంది మా తమ్ముడు జైల్లో ఉన్నప్పుడు.
తన కొడుకును మాయలేడి నుంచి విడిపించాలని పరమేశ్ తల్లి కోరుతోంది. ఆమె ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది, నాకు మీ వాడు కావాలి ఎవరు వద్దు అని మాట్లాడింది, చేసింది అసలు టార్చర్ చేసింది, అది చేసింది మా కంటికి నిద్ర లేకుండా చేసి తిండి తినకుండా బతికిన తెల్లదాకా మా ఆయన నేను ఏడ్చుకుంటూ కూర్చున్నాం సార్. ఇద్దరు ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. కంటికి నిద్ర లేకుండా నా కొడుకు ఈడుకొచ్చిండట కథ ఫోన్ చేస్తుంది, కథ విచ్చేస్తుంది, మీ వాళ్ళని అందరినీ ఏపిస్తా పోలీస్ స్టేషన్లో అని చెప్తుంది. పోలీస్ స్టేషన్లోకి పోయినా కానీ వాళ్ళు ఏం చెప్పినా కానీ మా మాట వినిపించుకోరు సార్. అసలు చెప్పినా కానీ మీరు పక్కన జరగమని జరుగుని అన్నారు, నన్ను కూడా నేను పోతా కూడా చెప్పినా కానీ విన్నారు, అసలు ఏది పట్టించుకోరు వాళ్ళు. అసలుకి ఎన్ని మాటలు అంటే తెలుసా, ఆడ పోలీస్ స్టేషన్ కాడ కూడా మాటలు మాట్లాడింది, అది ఇష్టం ఉన్నట్టు. ఈ కేసుపై నవంబర్ 10లోగా రిపోర్ట్ ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్ పోలీసుల్ని ఆదేశించింది. ఇలా ఎంతోమంది యువకులు ఇలాంటి మాయలేడీల చేతుల్లో మోసపోతున్నారు, ఎంతోమందిని హనీ ట్రాప్ చేసి డబ్బులు గుంజుకుంటున్నారు.